నెక్స్ట్ మనం లాస్ ఆండర్స్ లోకి వచ్చేసి ఏలియన్స్ వచ్చారంట. ఏలియన్స్ వచ్చేసి ఒక బైక్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ లొకేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు తెలిసింది. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఏలియన్ బైక్ దొరుకుతుంది గైస్. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ప్రజెంట్ వచ్చేసి ఒక మెకానిక్ షాప్ దగ్గర అయితే ఉన్నాను. మన బండి అయిపోయింది గేస్. ఇయాను మీ హ్యాండ్ ఇచ్చింది కదా ఆ బండి, ఇప్పుడు రెడీ చేయించేసా. మొత్తం అంతా రెడీ అయిపోయింది గేస్. మెకానిక్ అయితే లేదు, మనమే రెడీ చేయించుకున్నాం. అది మనం అంటే ఏదైనా సరే రెడీ చేస్తాం గేస్. అది మన టెక్నిక్ అంటే. ఇక్కడ నుంచి మనం రెడీ చేసుకున్నాము. లోపల టూల్స్ ఉన్నాయి గేస్, నేనే రెడీ చేసుకున్నా. అది మనం అంటే లోపల ఉన్నాడు. ఎవరు లేడు ఇక్కడ, ఆల్రౌండర్ అనమాట మన మైకిల్ గాడు. ఇదేంది ఇది, దీంట్లో పెట్రోల్ లేదు గైస్. పెట్రోల్ లేపించుకుందామంటే ఎక్కడ మైకిల్ ఎక్కు, ఆ పక్కన వెళ్తాను నేను. ఎక్కు 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 ఎక్క అదే అదే. ఇంకా సార్లే, ఇంకా బండి ఎక్కేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గైస్. ఇంకా లేట్ అయితే అయిపోతుంది. మన బండి చూడండి గైస్ ఎంత భారీగా ఉందో. ఎక్కు ఎక్కు తొందరకి ఎక్కు తొందరకి ఎక్కు. ఎక్కే ఇంకా ఎక్కేసాం గైస్ లోపల. ఏ సియాన్, ఎంతమంది సియాన్ అంటే ఇష్టం కామెంట్ చెప్పండి గైస్. నేను కూడా తెలుసుకుంటాను, నాకైతే భారీగా ఇష్టం. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా పదరా 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 మైకిల్. అదే ఒక ఐలాండ్ అయితే ఉంది గైస్. ఆ ఐలాండ్లో వచ్చేసి అక్కడ బైక్ అయితే పెట్టేశారంట. మనం వచ్చేసి ఐలాండ్ దగ్గరికి తెల్లము, కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుంచి ఇంకా స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. యాక్వామ్యాన్ గైస్ ఎవరికైతే చెప్పలేదు, మెయిన్ ట్రవర్ గారికి అయితే చెప్పలేదు. జరుక్కుంటారా మావా, ఎందుకు రా నన్ను చంపుతారు. అసలు కొంచెం కాస్ట్లీ బండి ఇది. ఏంది గేసి వీళ్ళు కొంచెం రొత్త ఫెలోస్. లొకేషన్ చూపిస్తాం అందరికీ. ఈ ఏరియాలోనే గేసి, ఈ ఏరియాలోనే ఏలియన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి బైక్స్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజు అయితే మనకు ఆ ఛాన్స్ వచ్చింది. ఆ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఇంకా బండి తీసుకొచ్చేద్దాము. మన బండి స్పీడ్ టెస్ట్ చేద్దాం గేసి ఇప్పుడు. ఏ అదే వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ అయితే కాదు, నార్మల్ బండే. బాగానే పోతుంది సియాను. అది అది పోనీ పోనీ పోనీ. అండ్ మన లాస్ ఏంజెల్స్ లో కొంతమంది తార్ కూడా కొనుక్కున్నారు. మనం కూడా కొనుక్కుందాం గేసి, మనం కూడా కొనుక్కుందాము. ఆల్రెడీ జిమ్మి గారు కొనేశాడు. అటు జిమ్ గారు ఇవ్వమంటే ఇవ్వట్లేదు గేస్, అటు నేనే కొనుక్కుంటాను. పద పద స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. గుద్దద్దురా మావా, ఏందిరా మావా, అడ్డం వస్తావు. దొరుక్కుంట్రా, ఎందుకు అడ్డం వస్తారా నాకు, అడ్డం వస్తున్నారు వెళ్ళరే. ఆ పాప బ్రేకులు కూడా బాగానే పడుతున్నాయి. ఇంకా పోనీ, ఇంకా ఇంకా పోనీ 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 పోనీ. హైవే ఎక్కేద్దాం. ఇంకా హైవే ఎక్కేసి ఇంకా కొట్టేస్తే ఇంకా ఐలాండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 3-4 miles అయితే ఉంటుంది గేస్. మనం తొందర తోలాలి. మధ్యలో వచ్చేసి వీళ్ళు అడ్డం వస్తూ ఉంటారు. అది కొంచెం స్లోగా స్పీడ్కి వెళ్దాము, మధ్యలో వెళ్దాం. అంత స్పీడ్ వద్దాం, స్లో వద్దు. 200 minimum గైస్, 200 మళ్ళీ 300 డాట్ కూడా దాటితే మళ్ళీ కొంచెం తేడా అయిపోయింది. సో పద 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 రా మైకిల్, పద పద. ఇంకా ఆగద్దు, ఇంకా వేసుకొని వెళ్ళిపోవడమే. ఆ ఏలియన్ బైక్ కోసం ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి ఏలియన్స్ వచ్చి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు గైస్. ఒక 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో వస్తూ ఉంటారు. 5 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఫ్రాంక్లిన్ గారు తీసుకున్నాడు. ఇప్పుడు నేను తీసుకుంటే వెళ్ళి లెస్టర్ గారికి చెప్పను, ఎవరికి చెప్పను. బండి గ్యారేజ్లో పెట్టేసి ఇంకా దుమ్ము దులిపేస్తాను. అదే అని రా మైకిల్, పోనీ పోనీ పోనీ. మౌంట్ చిలియడ్ వెనుకుంటుంది ఆ ఐలాండ్ అనమాట. ఐలాండ్కి వెళ్ళాలంటే కొంచెం సాహసమేం చెప్పాలి, అయినా సరే మనం సాహసం చేస్తాం గైస్. అది మనం అంటే మౌంటెన్ డ్యూ దాగి వచ్చాము రా మామూలుగా ఉన్నది మనతో. జరుక్కోండి రామా, ప్లీజ్ రామా, జరుక్కోండి రా. కొంచెం గ్యాప్ ఏంట్రా, వెళ్ళిపోతాను నేను, జరుక్కోండి రా. వీళ్ళు అడ్డం వస్తూ ఉంటారు గైస్. అండ్ ముందర వచ్చేసి మన మాల్ అయితే ఉంటారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడేసొద్దాము. స్లో చేయి స్లో చేయి స్లో చేయి స్లో చేయి స్లో చేయి స్లో చేయి. అదే అదే అది ఓకే ఓకే. వెళ్ళిపో 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 అది ఇల్లే గేసి. వీళ్ళు అప్పుడప్పుడు వచ్చేసి కొన్ని కాస్ట్లీ బండ్లు లేపేసి తీసుకొచ్చేస్తూ ఉంటారు. కొంచెం వీళ్ళకి బట్టర్ పోసి తక్కువ రేట్లు తేపేయచ్చు. వీళ్ళ దగ్గర ఏం లేవంటే ఇప్పుడు ప్రజెంట్ బండ్లు. ఏమైనా దుబ్బుకొస్తే చెప్పంటారు నేను కొనుక్కుంటానని చెప్పే వాళ్ళకి. ఓకే అన్నారు వాళ్ళు. వీళ్ళ దగ్గర మామూలు బండ్లు ఉండవు గేసి, భారీ భారీ బండ్లు అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే ఓకే, ముందర కనిపిస్తాను గైస్. అదే ఐలాండ్, అక్కడే మన ఏలియన్ మాల్ అయితే ఉంటారు. చూద్దాం ఏలియన్ మాల్ ఉంటారు లేకుంటే ఎవడు ఉంటాడో. నాకు తెలిసి బైక్ అయితే ఉంటుంది గైస్. ఏలియన్స్ అప్పుడు జంప్ జిల్లానే అయిపోయి ఉంటారు. మనకు కావాల్సింది బైక్ అనమాట, స్లోగా స్లోగా. అండ్ దీనికి వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అస్సలు లేదు. మన ల్యాంబర్గిని సియానికి తగిలింది అనుకో బండి అస్సామే గైస్. స్లోగా ఉండాలి మనము, స్లో 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 స్లో. ఆపే ఆపే, ఇంకా తీసుకెళ్తాం హైలాండ్ తీసుకెళ్ళు ఫస్ట్ ఫలో. ఇక్కడ ఆపే, ఇంకా సర్లే. ఇక్కడ నుంచి మనం స్విమ్మింగ్ చేయాల్సిందే. జయ్యి ఉప్పెన, అది అది పట్టుకో పట్టుకో. ఉండరా మైకిల్, మూతి పడిపోద్దురా, కాసేపు ఉండరా. ఏందిరా మైకిల్ నువ్వు, ఇప్పుడు అదే వచ్చేసాం గేసి. ఇంకా ఫైనల్లీ ఇంకా ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఇంకా బండి తీసుకొచ్చేద్దాము. ఏళ్ళు ఎగిరే బండి అట్లా ఉంటుంది మనతో. పదరా మైకిల్, ఇది 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 ఇదు అది యాక్వామ్యాన్, యాక్వామ్యాన్ బాడీలోకి రావాలి. అది ఇదు 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 స్విమ్మింగ్ స్విమ్మింగ్ అది వచ్చేసాం గేస్. ఆల్మోస్ట్ ఆలు, ఇంకాసేపు ఇదితే ఇంక అయిపోయింది. పద 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 పద. ఏ ఇదరా మైకిల్, అది యాక్వామ్యాన్ మాదిరి. లోపల పా, లోపల వద్దులే. సూట్ అని తెచ్చుకున్నాడు గేస్, వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చా. సర్లేండి, ఇంక ఇదిగుంటే వెళ్ళిపోదాము. ఫైనల్లీ గేస్ వచ్చేసాము ఐలాండ్ దగ్గరికి. ఇంక ఎక్కేద్దాం, ఎక్కరా ఈడంది ఎక్కట్లేదు గైస్. ఇక్కడంతా కొంచెం జారుగా ఉంది. ఓకే ఓకే ఓకే, గ్రిప్ అయితే దొరకట్లేదు. సర్లేండి, ఆ పక్క నుంచి వెళ్దాం. ఎక్కు 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 ఎక్కు. ఇక్కడంతా నీళ్ళు వచ్చేసి మొత్తం అంతా గ్రిప్ అంతా వెళ్ళిపోయింది. పట్టుకోరా పట్టుకోరా పట్టుకోరా, అదే జారుతుంది మొత్తం అంతా. ఓకే గైస్, ఫైనల్లీ వచ్చేసాము. ఆ ఇంట్లో ఎవడో ఉన్నాడా, ఏలియన్ గాడు అనుకుంటా. ఏలియన్ గాడే తెలియడు. ఓ రాత్రంతా క్యాంప్ ఫైర్ వేశారు గైస్ ఏలియన్ మాములు. లోపల బైక్ ఉందే.
లోపల బైక్ ఉంది గైస్, దొరికింది గైస్, ఇదే గైస్. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవడో దీన్ని వాడాడు గైస్, ఇంజిన్ మొత్తం హీట్ అయిపోయింది. సల్లెండి ఇంక లేపుకొని వెళ్ళిపోతాను దీన్ని. పదరా పదరా మైకిల్ దూర్చు. ఎవడరా లోపల పెట్టింది, ఎట్ర పెట్టి తీసేదా? ఏందో గైస్ వీళ్ళు మొత్తం తత్తి పనులని చేస్తాను. సల్లెండి ఇంకా బండి అయితే దొరికేసి ఇంక అన్ని తొందరగా వెళ్ళిపోదాము. పదరా మైకిల్ పద 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 వేసుకొని వెళ్ళిపోవడమే. ఏయ్ స్పీడ్ చూడండి గైస్, 200 దాటేసింది. దీనికోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దీంతో రాబరీ చేస్తా ఉంటుంది. ఎవడు పట్టుకోలేడు గేసి నన్ను. గ్యాలరీ కుడతా అట్టట్ట ఇరిపోయి ఇంకా లాస్ ఏంజెల్స్కి వెళ్ళిపోతా గైస్. ఇప్పుడు వచ్చేసి ఇంకా సాలెండ్ అడవిలో ఇంకా బయటకు వెళ్ళిపోతాము. బయటకు వెళ్ళిపోయి సిటీలో కాసేపు రౌండ్లు వేద్దాము. ఇక్కడ వద్దు కానీ ఇక్కడ ఏమైనా జరిగితే మళ్ళీ ఏదో అయిపోయింది. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం గేసి. ఇంకా సాలెండ్ మైకిల్ దిప్పు 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 గైస్. ఫైనలీ లాస్ ఏంజెల్స్ మొత్తం తిరిగేశాను. బాబా మామూలు లేదు, భారీగా అయితే ఉంది. పైన డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాను. చాలా రోజు నుంచి దాని పైన చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి చూస్తా. ఇదే గైస్ మన లాస్ ఏంజెల్స్ డ్యామ్ అనమాట. అప్పట్లో నాన్నగారు నాన్నగారు కట్టించారు దీన్ని. అట్లుంటుంది. ఇంకా సాలెరా మైకిల్ ఇంకా రోడ్ ఎక్కే జువ్వని వెళ్ళిపోవాలి గేసి. ఇంకా సాలెండి ఇంకా దొరికింది బండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను బండి కోసము. ఫైనలీ మనకైతే దొరికేసింది. బండి మాత్రం స్పీడ్ బాగానే వెళ్తాను గైస్. 200 మెయింటైన్ చేస్తాను. ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. అండ్ దీనికి వచ్చేసి ఇంజిన్ కొంచెం అప్గ్రేడ్ చేయించాలి. దింపు 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 స్లో చేద్దాం గైస్. కొంచెం దింపుదాం కిందకి. మళ్ళీ ఎక్కువ హైట్ ఎగిరితే గాలి మొగ మీద కొడుతుంది. అందుకు స్లోగా కిందికి దింపి ఇంకొంచెం అట్ట అట్ట స్ట్రైట్కి వెళ్ళిపోదాము. రోడ్డు పైన వెళ్దాం బాగుంటుంది. దింపు 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 పైలెట్ దింపు దింపరా మామా దింపరా దింపు. ఇంకా సార్లే దింపింది. ఇంకా బాగా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. దీనికి బుల్లెట్లు కూడా ఉన్నాయరే గైస్. దీనికి బుల్లెట్లు కూడా ఉన్నాయా? అన్లిమిటెడ్ బుల్లెట్స్ అనుకుంటా. ఎన్నైనా కాల్చుకోవచ్చు. అది ఎగిరిచ్చి ఎగిరిచ్చి ఎగిరిచ్చినమ్మావా గైస్. బండి అయితే మామూలు లేదు, భారీగా ఉంది. ఎవరికి చూపించకూడదు. జిమ్మిగాడు కదా, అసలు చూపించకూడదు. వాడు గుజరికి వేస్తాడు. ఏ కాల్చు 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 కాల్చురా కాల్చురా. ఏ తుప్పల్లో ఇరుక్కుపోయాము. మైకిల్ చూసుకోరా, తుప్పల్లో ఇరుక్కుపోతే అట్ట చెప్పు. ట్రైన్ అయితే రావట్లేదు. ట్రైన్ వస్తే దాన్ని గుద్దేస్తా. దాని మీద రాకెట్లు వదులుతా. అడ్డమొస్తుంది నాకు ట్రైన్. గుద్దిపాడుతో పోతా ట్రైన్ అయినా సరే అది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం వీడియో చేయాలి అందరూ కామెంట్ చేసి చెప్పండి గైస్. అండ్ మీకు ఏమైనా కార్లు స్టీల్ చేయాలంటే చెప్పండి, మనం స్టీల్ చేద్దాము. మన మైకిల్ గారు రెడీగా అయితే ఉన్నాడు. అది పదరా మైకిల్ పద 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 ఆగద్దు ఆగద్దు వేసుకొని వెళ్ళిపోవడమే. మీరు లైకులు కొడితేనే గైస్ నాకు కూడా 3 వచ్చాము 2 వస్తుంది. మేము అందరూ కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఏం చేద్దామనేసి. నెక్స్ట్ వీడియో వెళ్దాం అందరికీ. బై గైస్.